చాలా చవక చవక అంటే చవక ఏదో పెద్ద గుడారంలోకి వచ్చినట్టుంది ఇవి చూడగానే మేము ఇత్తరు అనుకున్నాము ఇత్తరు కాదట ఇవి పోర్చుగీస్ గోల్డ్ సామాలు వంట సామాలు బ్యాంకాక్ లో రుబ్రోళ్ళు రుబ్రోళ్ళు ఇంకో నీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఈజీగా 20,000కి వచ్చేస్తుంది అర్థమవుదు మన భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష మనకు రాదు అనమాట ఇంకోటి ఎలక్ట్రిక్ వాటిలో కూడా మట్టి వచ్చేస్తున్నాయంటే సూపర్ అసలు ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ బకెట్లు జగ్గులు మాత్రం దొరకవు ఇంకోటి ఎందుకు ఇవి కన్నాల బకెట్లు బస్సు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మామూలుగా చాలా రోజుల నుంచి అంటున్నారు కదా అక్క బ్యాంకాక్ లో సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి చూపించమని చెప్పి సో ఈసారి మాత్రం కొంచెం ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్స్ అన్ని కొనడానికి వెళ్తున్నాం అనమాట కదా ఇక్కడ బస్సు ఎక్కాలి ఏవి దరిదాపుల్లో లేవన్నమాట మనం ఎక్కాల్సిన బస్సు వచ్చింది ఏ నెమ్మదిగా అసలే గ్యాప్లు ఉంటాయి బస్సుకి అలా దిగిపోతాం కిందకి అదిగో లోటస్ ఉంది కదా అక్కడికి వెళ్ళబోతున్నాము అది పదండి రోడ్లు రోడ్లు క్లీన్ చేస్తున్నట్టు ఉన్నారు దిమ్మలు ఎత్తి మరీ ఆ కింద నుంచి డస్ట్ చేస్తున్నారనమాట ఎంత నీట్ గా ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్ ఉంటుంది నడుచుకొని వెళ్ళిపోవడం ఎలా తిన్నగా ఇంకా ఆదివారం వచ్చేసరికి ఇంకా ఇగో చేతలు తెచ్చేస్తున్నారు అందరం కలిసి బండి మీద వచ్చేయచ్చు కానీ మామూలుగా బండి మీద అయితే నలుగురు చాలట్లేదు ఇప్పుడు కొంచెం ఇషాను పెద్దడు అవుతున్నాడు కదా మన పొట్టాడు సో పొట్టు బండి మీద చాలట్లేదు అందులోకి మన బండి చాలా చిన్నది కాబట్టి అస్సలు అంటే బెక్కేస్తుంది అనమాట ఫుల్గా ఇంకా ఇప్పుడప్పుడే పెద్ద బండి తీసుకునే ఆలోచన కూడా లేదు మాకు ఇంకా అందుకే బస్సులోనే తిరుగుతున్నాము పెట్రోల్ బంక్ ఇక్కడ గ్యాసోలిన్ స్టేషన్ అంటారు ఇలా ఉంటాయి దీని వెనకాతలే లోటస్ ఏకంగా ఎంత బోర్డు పెట్టారో చూడండి 7 ఊర్లు అవుతున్న వాళ్ళు కూడా కనిపిస్తుంది అనమాట అంత పెట్టారు చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట మనకు స్టేషన్ దగ్గర నుంచే కనిపిస్తుంది అంటే ఆ ఊరు గంట స్తంభం అంత ఎత్తుంది ఓటు ఎక్కడ ఉంటే ఇగోండి ఇక్కడ ఊరు అవతల ఉంటుంది అనమాట స్టోర్ ఈ కస్టమర్స్ తెలిసిపోకుండా వీళ్ళు షెడ్ వేసారు ఆ స్టోర్ వరకు వెళ్ళినంత వరకు పదని గబగబ వెళ్ళి లోపల ఈ లోటస్ లేటుందో ఆ మొత్తం అన్ని చెక్ పెట్టేద్దాము లోపల ఏవేవి దొరుకుతాయి ఏంటి అన్ని చూపిస్తాను ఇవి ఏంటంటే ఇగోండి ఇలా లోటస్ అని థాయిలాండ్ లో మీకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళా కనిపిస్తుంటాయి అనమాట దారంతన లోపలికి వెళ్ళి ఫుల్ షాపింగ్ చేసి మా ఆయన పర్స్ చింపేద్దాము నేను 4 ఐటమ్స్ బ్యాగ్ లో సర్దిరోపు మనోడు సంసారం అంతా బండికి ఎత్తేస్తాడు ముందు అయితే ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఏటేట ఉన్నాయో చూసి దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము ఇక్కడ స్టోర్ లో ఏటీఎం మెషిన్స్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ సడన్ గా డబ్బులు గట్ట కావాలి అంటే తీసుకోవచ్చు ఏ రాయిషాన్ రా ఓయ్ అలాదిగోండి అదే స్టోర్ ఇలాగే ఓపెన్ ఉంటుంది అనమాట మరీ పెద్ద పెద్ద ఎంట్రెన్స్ డోర్లు అలా పెట్టి ఉండవు డైరెక్ట్ ఎంటర్ అయిపోవడం ఇటు నుంచి మంచి హాలోవీన్ ఒరే దండం పెట్టేస్తా బెటర్ అది ఏటనుకున్నా అస్థిపంజరం అస్థిపంజరానికి బ్లాక్ డ్రెస్సెస్ నుంచో పెట్టారు స్టోర్ ముందు హాలోవీన్ కదా హాలోవీన్ పండుగ బాగా చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ ఎవడో చూడరా చిన్న బుడ్డాడు కనిపించలేదు నాకు సరిగ్గా పాకేస్తున్నాడు వచ్చే భలే ఉన్నాడురా దెయ్యం దెయ్యం పిల్ల ఏంటి ఆ జై వెంట కరిసేస్తాడు ఒరే బుట్టుకుంటే కదులుతుందిరా బొమ్మ గట్ట కింద పడిపోద్ది ఏటో అనవసరంగా నొక్కి ఎవరేషన్ కామ్ ఉండి దాన్ని అది కొంచెం పైన పెట్టేమ్మ దాన్ని పడిపోద్ది చూడు మళ్ళీ కదిపితే అరుస్తుంది ఇంకొంచెం వెనక్కి పెట్టు ఇంకా దానికి చెయ్యి టచ్ చేస్తేనే అరుస్తుంది కత్తి ఇంకో చెయ్యి టచ్ చేస్తేనే అరుస్తుంది ఆగో తీనే తీనేరా ఉండరా బాబు ఎక్కువ ఎక్కువ ఈ పొట్టి బేబీని కూర్చోబెట్టేద్దాము సరిపోయిందమ్మా కొంచెం పెద్ద ఒక చాలేదేమో ఈ కిందంతా ఫుడ్ స్టాల్స్ అవే ఉంటాయి అనమాట ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ పెద్ద చెట్లు నిలబెట్టారు సో ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ పైన ఉంటాయి ఎప్పుడైనా సరే ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కింద ఉంటాయి పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడడానికి ఏకంగా పెద్ద పెద్ద గూడెలా కనిపిస్తాయి అనమాట ఇవి లోటస్లు అల్లుగా అటుపక్క షాంపూలు ఫేస్ పౌడర్లు మొత్తం వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి అక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని మేకప్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇటుపక్క ఏమో అంత ఫుడ్ ఐటమ్స్ ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్ని దొరుకుతాయి ఫిష్ అన్ని ఏదో పెద్ద గుడారంలోకి వచ్చినట్టుంది ఏటమ్మా ఏటి కావాలి అప్పుడే వీడు ప్లే హౌస్ స్టార్ట్ చేశాడు అనమాట ఈ షాపింగ్ మాల్స్ ఏంటంటే పిల్లలతో వచ్చినప్పుడు పిల్లల్ని ఒక ప్లే జోన్ లో పడియొచ్చు చక్కగా ఆడుకుంటారు మన షాపింగ్ అయినంత వరకు ఫస్ట్ చూడ ఫస్ట్ అది చూపిస్తున్నాడు వచ్చిన రాగానే ప్లే జోన్ గట్ట అప్పుడే వద్దమ్మా మనం మన పని చేసుకుందాం ఫస్ట్ తర్వాత ఐదు ఖాళీ చేసేయడం కాదు కానీ సామాన్లు అన్ని కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఈ సామాన్లు కొన్నంత వరకు హోటల్ ఫుడ్ తినలేక చచ్చివాళ్ళమాట చూడండి ఎంత పెద్ద ఉన్నాయో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అన్ని ఉన్నాయి అవెన్లు కదా మనకి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అవన్నీ అన్ని ఇచ్చారు ఇంట్లో ఏ గ్యాస్ పొయ్యిల్ గ్యాస్ పొయ్యిల్ ఇప్పుడు చూడండి సింగిల్ పొయ్యిలు కొనుక్కుందాంట ఒకటి పట్టేస్తారేమో గ్యాస్ పొయ్యిలు చూడండి చిన్న ఉన్నాయి కాకపోతే మరీ ఇంత చిన్నదానికి కూడా పట్టేస్తారంటే భయమే వీరు పేలిపోతాయి పేలవు కదా పొయ్యి పేలదు ఎప్పుడైనా సిలిండర్ పేలుతుంది అన్నిటికి ఎంతసి ఉంటాయి ఎంతసి వాటర్ బాటిల్ లో ఉంటాయి సిలిండర్లు బాగున్నాయి చిన్న చిన్న పొయ్యిలు ఇగోండి ఇది 299 బాతులు గ్యాస్ పొయ్యి సింగిల్ స్టవ్ అనమాట ఈ 299 బాత్ అంటే మన దగ్గర 750 రూపాయల 700 అంతే 700 పడుతుంది అంతే ఇదేంటిది బుల్లి రైస్ కుక్కర్ అవునండి ఒకటి కొనుక్కుందాం ఏంటి ఇగోండి మట్టి కుండతో చేసిన అమ్మో చిదిగిందంట ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది ఇగోండి ఆల్రెడీ చిదిగిపోయింది సేల్కి పెట్టి అందుకే సేల్కి పెట్టేశారు ఇది 650ది 449 పెట్టారు అబ్బా ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నానండి మట్టిది ఎంత ఇష్టం నాకు చూడండి ఎలక్ట్రిక్ వాటిలో కూడా మట్టి వచ్చేస్తున్నాయంటే సూపర్ అసలు ఫినిషింగ్ గట్ట చాలా బాగుంది చూడండి కరెంటు కుక్కరే రైస్ కుక్కర్ ఇల్లుదుగా ఇక్కడ పెద్ద పెద్ద గ్యాస్ పొయ్యిలు కూడా ఉన్నాయి ఇక్కడ గ్యాస్ స్టవ్లు అయితే వెరైటీగా ఉన్నాయి కొంచెం బాగున్నాయి ఇవి అంతే
చేసో గాని గొండి ఇవి 700 అంటే 1500 పడుతుంది ఈ గ్యాస్ స్టవ్ ఇలాగా పెద్ద గ్యాస్ స్టవ్ మనము గ్యాస్ తో సంబంధించిన వేటి తీసుకోము తెలుకున్న వాడన గాని దొరికేమంటే మాత్రం విపరీతంగా ఫైన్ లేసేస్తారన్నమాట ఇంకా అసలే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కదా గ్యాస్ బండ్లు గాని ఏది అలో చేయరు ఇది మామూలుగా కోర్లు వండుకునేది ఇది కూడా ఎలక్ట్రిక్ కరెంట్ పొయ్య ఇది ఒక రకం ఇది సిల్వర్ లో ఇది నాన్ స్టిక్ జస్ట్ అలాగా ప్లగ్ పెట్టుకొని కోర్లు వండిచుకోవడం ఏది కావంటది మళ్ళీ క్లీన్ చేసుకోవడం కూడా జస్ట్ ఏ టిష్యూ తోనే క్లాత్ తోనే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది రాదు ఇది ఇంద్రోంచి ఇదంతా ఒక పొయ్య అంతే కోర్లు వండుకోవడానికి ఇందులో అయితే కేజీ కోర్ తప్ప ఎక్కువ ఉడకదు మనకు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గానీ ఎప్పుడైనా వారంకి 10 రోజులకి అలా పెట్టుకుంటాం కదా సరదాగా సో అలాంటప్పుడు ఏంటంటే ఇగోండి ఇంత పెద్ద పెద్ద ఉండాలి మనకి ఇదేదో ఇడ్లీ పాత్ర లాగా ఉంది ఏకంగా అలా పక్కన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి రైస్ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నాం అవి చూద్దాం ఫస్ట్ అవి చూసి వచ్చేద్దాము ఇంకో ఇల్లు పక్కనే ఉన్నాయి ఇగో ఇచ్చండి ఏకంగా ఎంత ఉందో ఏదో ఫంక్షన్ కొన్నట్టు పుట్టినరోజులకి వాటికి అలా సరిపోద్ది 3619 దగ్గర దగ్గర 7000 పడుతుంది ఇది 7000 8000 మనం కొంచెం లెక్కల్లో వీక్లండి అందుకే వెంట వెంటనే లెక్కలేయలేము 8000 పడుతుందట ఇగో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో నాన్ స్టిక్ చాలా రకాలు ఉన్నాయి ఇంకేంటే సైజులు బట్టి చూసుకొని తీసుకోవడమే మనం మనకి ఇది మరీ ఇలాంటివైతే మరీ చిన్నవైపోతాయి ఇగోండి ఇలాంటిదైతే సరిపోద్ది మోస్ట్లీ బాగుంది కదా బ్లూ కలర్ రైస్ కుక్కర్ ఇదా ఇది ఎన్ని లీటర్స్ 2.2 లీటర్స్ చాలా మంది ఇందులో కొంచెం పెద్ద సైజ్ అడుగుదాం ఇదైతే సరిపోద్ది కదా మరీ ఎక్కువ సామాన్లు రాలేదు రాపలే అండ్ నీట్గా ఉంది ఇదైతే 969 పడుతుంది 969 అంటే దగ్గర దగ్గర 2200 ఎంత పడుతుంది అంతే మన 2200 రూపాయలు ఎంత పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో मन की डिस्प्ले दिवर डैरक्ट मन के कावाली अनावे बॉक्स ऑलरेडी पैक उपलब्ध दर सो आ स्टाक मन की अला बॉक्स तो विच इज गुड तायक तो तिपलगे उ अर्थ मन भाष आल के रहा आल भाष मन के रहा यू स्पीक थाई ओके ओके यू वांट शो समथिंग विच इज द बेस्ट ब्रांड इन दिस इच्छा बुड्डी कुकर మన ఇషాన్ గారికి అలాగ అన్నం వండిసి ఇలాగ ఈ కప్పుతో ఇలా పెట్టి వచ్చామో బ్యాగ్లో చిన్న లంచ్ బాక్స్లో ఉంది ఇది కూడా కుక్కరే 1200 1300 ఇది 1200 రూపాయలు 1300 రూపాయలు పడుతుంది ఈ బ్రాండ్ కొంచెం కాస్ట్లీ అండి షార్ప్ అని బాగుంటుంది బ్రాండ్ మనోడు గింజిపోతున్నాడు అలాగ అటుపక్క వెళ్దాము ఏ ఇల్లు వీటి జపనీస్ కుక్కర్స్లో ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి కొంచెం నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోగలుగుతాం అన్నదే తీసుకుంటాం అన్నమాట వచ్చేస్తుంది కదండి ఏ బాంద్ కదా ఇలా నొక్కగానే అలా ఓపెన్ అయిపోతుంది కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి దగ్గర దగ్గర 5500 6000 ఉన్నాయి దగ్గర దగ్గర కానీ మనం ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తాం కాబట్టి మనకి ఇంత కాస్ట్లీ ఐటమ్ అండ్ ఇంత వెరైటీ ఐటమ్ అక్కర్లేదు అసలే మనం వాడుక మామూలుగా ఉండదు కదా ఇంకేంటంటే అందులోనే కూర అందులోనే చారు అందులోనే బిర్యానీ తాలింపు పెట్టిడు అన్నీ అలాగే చేస్తాం ఇవైతే కొంచెం ఫ్రీ ఉంటాయి అన్నమాట అవైతే గబుక్మని పొంగిపోతాయి అవన్నీ చాలా భయం కొంచెం అలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్తో ఇవైతే ఓపెన్ గా ఉంటాయి కాబట్టి మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అంత భయమే ఉండదు అవి ఇంకా లాక్ చేసినట్టే టేబుల్ ఫ్యాన్ అంటే ఒకటే ఉందన్నమాట ఫ్యాన్ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సీలింగ్ ఫ్యాన్లు రాలేదు ఇల్లు చూపిస్తానులేండి హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా ఇల్లు మాత్రం చాలా పెద్దది ఈసారి మాత్రం ఎందుకంటే ముగ్గురికి సింగిల్ బెడ్రూమ్ హాస్టల్ చాలట్లేదు ఇంకా పిల్లలు అటు ఇటు ఆడుతున్నారు కదా సో కొంచెం పెద్ద ఇల్లే తీసుకున్నాము సో హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను దీని తర్వాతే చేస్తాను ఎందుకంటే ఈ వస్తువులు కొన్న తర్వాత సర్దిన తర్వాత మినిమం వస్తువులైనా ఉండాలి కదా కనీసం హోమ్ టూర్ చేయాలంటే మరి ఏవి లేకుండా బోడీలు చూపిస్తే బాగోదు ఫ్యాన్ అంతకుముందు కొన్నది అయితే సేమ్ ఇలాంటిది లాస్ట్ టైం ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఫ్యాన్ మాత్రం పారేలేదు ఫ్రంట్ దగ్గర ఉంచాం అనమాట కాబట్టి ఇప్పుడు రెండు ఫ్యాన్లు అవసరం అవుతాయి ఇంకో ఫ్యాన్ అయితే కొనాలి ఖచ్చితంగా కలర్ మారుద్దాం ఈసారి పెద్ద అటారులా ఉన్నాయి 4500 ఇక్కడేమో 2100 థాయ్ బట్ అంత అంతే మహా అయితే 4000 3000 అలాగే ఉన్నాయి ఫ్యాన్లు అన్ని రేట్లు ఇది ఆఫర్ పెట్టారు ఇది ఎల్లో ట్యాగ్ పెట్టారంటే ఆఫర్ పెట్టినట్టు అనమాట వైట్ అంటే ఫిక్స్డ్ రేటు అది దాన్ని ఒరిజినల్ ప్రైజు ఇలాగ ఎప్పుడైనా ఎల్లో పెట్టారనుకోండి కొంచెం ఓల్డ్ అయినా సరే స్టాక్ అయినా ఏదైనా కొంచెం ఇలా పెడుతుంటారు అప్పుడప్పుడు ఆఫర్స్ సో ఇదైతే తక్కువ 2500 వచ్చేస్తుంది ఫ్యాన్ ఇదిగో మనకైతే ఈ మోడల్ సరిపోదులండి ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఉంది కాబట్టి 898 పడుతుంది ఇది థాయ్ బాట్లు దగ్గర దగ్గర 2200 ఎంత పడుతుంది అంతే కానీ బాగుందిలేండి ఈ ఈ సైజ్ సరిపోద్ది మనకి మరి ఎంతకన్నా పెద్దవి అనుకోండి ఫంక్షన్ హాల్స్లు అంటే అలాంటివి కానీ ఇళ్ళల్లో అయితే సరిపోతాయి 3 ఇయర్స్ వారంటీ అట చూడండి ఇలాంటి మోడల్లోని చూద్దాము వేరే కలర్స్ ఏదైనా తీపిద్దాము ఇవన్నీ టీవీలు ఫుల్గా ఇవి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇది ఇంకో రోజు ఎప్పుడైనా చూపిస్తానులేండి టీవీలు మీలో ఎవరికైనా కావాలి అంటే ఎందుకంటే ఇక్కడ టీవీలు చాలా అంటే చాలా చీప్ అనమాట చాలా చీప్గా దొరుకుతాయి మన వాళ్ళు ఇండియా నుంచి టూరిజంకి వస్తారు కదా టీవీలు కొనుక్కొని పట్టుకెళ్తారు వాళ్ళు టీవీలకి ఇంకో రోజు చేస్తానులేండి ఇప్పుడు అంత టైం లేదు మనకి మెయిన్ కావాల్సిన సామాన్లు అండి ఇప్పుడు అర్జెంట్ పట్టుకెళ్ళిపోలింటికి మిక్సీలు కూడా మంచి తక్కువ రేట్లకే ఉంటాయి 1000 రూపాయలు మిక్సీ
పట్టుకోగానొచ్చింది భయం వేసింది అసలు ఏగదు ఇక్కడ ఏదో చిన్న తిరిగిపోయిందంటే ఇంక మొత్తం అది కొనిసుకోవాలన్నమాట 1500 2000 ఉన్నాయి మిక్సీలు ఇదైతే 1000 రూపాయలే జ్యూస్ జ్యూస్ చేసుకుంది జ్యూసర్ ఇది యాక్టింగ్ 10000 ఇది ఇది జ్యూసరే 10000 ఇది నాకైతే రకరకాలు చూసినవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అవన్నీ ఇల్లు ఖాళీ చేసినప్పుడు కానీ లేకపోతే మనం గబుక్మని ఇంకెక్కడికైనా ఇండియా వచ్చేసాం అనుకోండి ఈ సామాన్లన్నీ మోసుకొని రాలేమన్నమాట అందుకే మేము కొంచెం జాగ్రత్త కొనుక్కుంటాము అప్పటికప్పుడు అలా సరిపోయినట్టు ఇల్లు చూడండి ఇదేదో మిక్సర్లా ఉంది మనకు కానీ పప్పులు రుబ్బుకోవడానికి అలాంటి దానికి దేనికి పనికిరాదు జస్ట్ అలాగా కేక్ మిక్సర్ లేకపోతే పిండ్లు కలుపుకోవడానికి అనమాట ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇందులో ఇంకోటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు జాగ్రత్త ఇక్కడ జాబ్ పర్పస్ మీద వస్తారు కదా గ్రైండర్లు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి ఇక్కడ గ్రైండర్లు అవి ఏంటి ఉండవు ఇంకోటి ఇలాంటి మిక్సర్లే ఉంటాయి పెద్ద పెద్దవి పిండ్లు కలుపుకోవడానికి ఆడికి పనికి వస్తాయి ఇవి మామూలుగా పప్పు రుబ్బడానికి అయితే పనికిరావు అస్సలు మాకంటే లక్కీగా గ్రైండర్ ఒక ఆయన ఫ్రీగా ఇచ్చి వెళ్ళిపోయారనమాట మామూలుగా డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు మంచి గ్రైండర్ 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనమాట రాయిలా కరుగుతుంది ఆయన తమిళనాడు ఆయన ఎవరో మా ఆయన ఆఫీస్లో పనిచేసేవారనమాట ఆయన ఇండియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తెలియక మాకు అడిగారనమాట మీరు తీసుకుంటారా అని చెప్పి మేము తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మరి ఆయన ఎలాగా ఇండియా నుంచి తెచ్చారో ఏటో తెలియదు కానీ వాషింగ్ మిషన్లు 13000 ఎంత పడుతుంది వాషింగ్ మిషను ఇదైతే 11000 చూడండి ఇది ఎంత ఉందా ఇది ఎంత కాదు 25000 నేను దూరిపోతాను ఏకంగా 18 కేజీలట ఇది దగ్గర 28000 ఎంత పడుతుంది వాషింగ్ మిషను చాలా పెద్ద ఉంది కాకపోతే ఇప్పుడు టీవీలు అయితే 8000 ఎంత పడుతున్నాయి చిన్న చిన్నవి 32 ఇంచెస్ చాలా తక్కువ రేట్లు అప్పుడెప్పుడో మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యే టైంలో 30000కి ఎంత కొన్నాము 32 ఇంచెస్ 30000కి కొన్నాము 32 ఇంచెస్ సేమ్ టీవీలు ఎంత డిఫరెన్స్ చూడండి ఆటికి ఇటుకి ఏ ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మన వైపు చాలా కాస్ట్ ఇక్కడ 20000కే వచ్చేస్తుంది ఓనరు ఎంత అడిగినా పొయ్యి మాత్రం ఏమైనా ఇస్తారనమాట మేము అన్నాం మామూలుగా ఈ పొయ్యిలు మేము అటు ఇటు వెళ్తుంటాము ఎక్కడికి మోసుకొని తిరుగుతాం కనీసం పొయ్యి అయినా ఇవ్వండి వంటగదిలో కంటే అసలు లేదు సమస్య లేదని చెప్పారు ఇంకా అందుకే అది పొయ్యి కొనాల్సి వచ్చింది ఫ్రిడ్జ్ ఇచ్చారులేండి లక్కీగా ఎప్పటి నుంచో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేట్టు ఉంది ఫ్రిడ్జ్ అది మాత్రం ఉంది 30000 ఫ్రిడ్జ్ 30 ఎంత ఉంది చూడండి అసలు ఎంత క్లాస్గా ఉందో ఇందులో కూడా ఈ కలర్స్ రకరకాల కలర్స్ ఉన్నాయి ఏవి కావాలంటే అవి ఎంచుకోవచ్చు కానీ అసలు చూడండి గ్లాస్ గ్లాస్ ఇదిగోండి ఇది 30000 మన ఇండియాలో మా మమ్మీ ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి తిరుగుతున్నప్పుడు ఏది 70000 80000 తక్కువ లేవన్నమాట దారుణం అసలు 30000కి దొరికేస్తున్నాయి ఇన్ని డబుల్ డోర్ బీర్వల్లో ఉంటాయి కదా ఆ ఫ్రిడ్జ్లు చూద్దాం అవి ఎంతేసి ఉంటాయో ఇదైతే విత్ ఐస్ డిస్పెన్సర్ ఇది 30000 పడుతుంది నేను ఇంచుమించు చెప్తున్నాను అనమాట 30000 అని 1000 2000 అటు ఇటు అయితే అవుతాయి ఇదిగోండి ఇవన్నీ వాటర్ హీటర్లు గోడకి చిన్న బల్లిలాగా ఉంటాయి అనమాట చాలా చిన్నవి మన వైపు అయితే మామూలుగా ఎంత ఎంత ఉంటాయి కదా సో అలా గ్రీజర్స్ ఓకే ఇవి ఇన్స్టెంట్ హీటర్స్ అనమాట ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి రెంట్కి మీకు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి ఇవి ఈవెన్ హోటల్ రూమ్స్లో కూడా ఇవే ఉంటాయి బాత్రూమ్స్లో సో చిన్న చిన్నవి ఇవి అయితే తక్కువే 5000 అంతే ఉన్నాయి ఒక్కొక్కటి 4000 5000 ఆ రేంజ్లోనే ఉన్నాయి అన్నీ ఇదైతే కరెక్ట్గా 4000 ఇంకోటి మనం కంటైనర్స్ కొనుక్కుందాం పప్పులు ఉప్పులు అన్నీ వేసుకోవడానికి కంటైనర్స్ ఉండాలి కంటైనర్స్ తీసుకుంటూ పని అయిపోద్ది అనమాట నాకు మామూలుగా గాజు ఇష్టం ఎక్కువ ఈ ప్లాస్టిక్వి ప్లాస్టిక్ డొక్కులు అవన్నీ వాడే కన్నా గాజు సీసాలు ఉంటాయి చూసారా ఆ గాజు సీసాలే ఎక్కువ ఎదుగుతాయి అనమాట ఎక్కడ దొరుకుతాయని కానీ నా దగ్గర అసలు గాజు సామాన్లు అస్సలు ఉండవు అనమాట ఈజీ పగలగొట్టేస్తాను క్లీన్ చేసేటప్పుడు కటింగ్ బోర్డు వెరైటీగా ఉంది కటింగ్ బోర్డు ఇది ఇంతకుముందు నేను వాడేదాన్ని ఇది ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొత్తం ఆకుకూరలు అన్నీ కడిగించుకోవచ్చు ఇందులో పెట్టి ఇంకొన్ని డ్రైన్ అయిపోతాయి ఈజీగా ఈ మొత్తం తీసామంటే మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోతాయి అడుగు మళ్ళీ అది అవి మనం కట్ చేసుకునే టైంకి ఇవన్నీ ఇలా మర్త పెట్టుకున్నాం అనుకోండి కటింగ్ బోర్డ్ అయిపోద్ది 2 ఇన్ 1 టకటక కట్ చేసుకుని వెళ్ళిపోవడమే కానీ ఈసారి నేను చెక్క తీసుకుందాం అనుకుంటున్నాను ఊడింది ఇక్కడ వాళ్ళు ఐస్ నీళ్ళు తాగందే బతకరనమాట ఇగోని తెగ వాడతారు ఇవి ఈ కూలర్ బాక్సులు ఇందులో ఏంటంటే ఇంకా ఐస్ ముక్కలు ఐస్ వాటర్ అన్నీ స్టోర్ చేసుకొని వాడతారనమాట చిన్న కొలాయి మళ్ళీ దీనికి బుడ్డి కొలాయి 800 ఇది ఇస్త్రీ ఇస్త్రీ మిషన్స్ బట్టలని పడుకోబెట్టి ఇస్త్రీ చేయక్కర్లేదు నించోబెట్టి చేసేయచ్చు కొంచెం మన దగ్గర పట్లంగా వనీలు అలా కొంచెం ఏమైనా డిజైనర్వి ఉన్నాయంటే వీటితో చాలా బాగా అయిపోతాయి నీట్గా ఇది 2000 ఇది ఎంత చీపో చూడండి మామూలుగా మనకి ఐరన్ బాక్స్ అంత రాదేమో 2000కే వచ్చేస్తుంది ఏకంగా నీట్గా ఇలాగ పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు కానీ చాలా బాగా అవుతాయి ఇది పెద్ద అటారీలాగా ఉంది ఎంత ఉంది చూడండి ఏకంగా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ 5500 ఎంత పడుతుంది ఈ వ్యాక్యూమ్ క్లీనర్తోనే నాకు ఎక్కువ పని పట్టినట్టు అనిపిస్తుంది చక్కగా ఇక్కడ చీపురు లేదంటే వెరైటీగా ఇలా ఉంటాయన్నమాట ఇలాగా సో వాటితోనే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇవి చాలా టైం టేకన్ అనిపిస్తుంది అందుకే ఇటు పక్క ఎప్పుడు వెళ్ళను నేను వ్యాక్యూమ్ క్లీనర్స్కి చిన్న చిన్న బుడ్డి ఫ్రిడ్జ్లు కరెక్ట్గా ఎంత బాగున్నాయి చూడండి పిల్లలు సరిపోతాయేమో అలాగా ఈ ఫ్రిడ్జ్ 6000 పడుతుంది ఇది చిన్నది ఇంతే ఇంత పిసరం ఉంది బాక్స్ లాగా పొట్టి నుంచి పొడుగు వరకు సైజులు లైన్ పెట్టారు ఇది కరెక్ట్ మన ఈశాన్యగడంత ఉంది ఫ్రిడ్జ్
చిన్న చిన్న ఫ్రిడ్జ్ల నుంచి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ల వరకు ఇది 8000 10000 పడుతుంది ఫ్రిడ్జ్ ఇది మన పొట్టమంత ఉంది ఇది ఫ్రిడ్జ్ కరెక్ట్ గా కాబట్టి ఇది నా అంటుంది ఇది నా అంటుంది ఇగో నీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే ఈజీగా 20000 కి వచ్చేస్తుంది చూడండి ఫ్రంట్ లోడ్ మన వైపు అయితే 30 40 ఎలిపోతుంటాయి అక్కడకో డ్రైయర్లు బాగున్నాయి ఇది ఆఫర్ పెట్టారు డ్రైయర్ 329 800 అన్నమాట ఇది ఏదో V8 కంపెనీ అంట मन की बैठक दुरकते इकड़ते क्वालिटी बहुत स्टोर उदा मन इक आसको चक्सकोच्छ इक प्लग पे उ प्लगे उठाई इकड़ स्विचल डैरक्ट आसको चक्सको बहुत चला चीप एन वे ची एन का पट्टो पुणुक अब पुणुदी अंडी नागंदी इधल की ऐल तोबई अंत वेस्ट फिलिप्स मंच कंपनी स्ट्रेटनिंग स्ट्रेटनिंग मशीन्स 1000 रूपये दी 1000 रूपये 490 बाते अंत उन्नी स्ट्रेटनिंग इंका चेनवाटी पेदवाट वरकू उ इंका इवन आफर पेटर इनको एपड़कू आफर पड़ता है एलक्ट्रॉनिक्स मामूल तक आफर पड़ते इंका तक इवन अड़ना चाल बचिंद अंड मंजी डिस्कउंट वस्तु चूडमंटना एक इंतना फ्रिज इदैते करेक्ट 22000 25000 पड़ती फ्रिज ई पक्कदी डबल डोर बीरवा बीरवा टाइप फ्रिज इदी इदी एंत पड़ती 30000 32000 एंत पड़ती अंते सिंपल असल चाला चवक चवकंटे चवक 30000 असल इला डबल डोर बीरवा लाट फ्रिज वस्तुंदंटे चूडंडि असल इदैते 4 डोर फ्रिज इदी कूडा ना तेलिसी एंत 40000 एंत पड़ती अंते मोत्तं 4 डोर्लु एदम्मा क्लोज चेसुद्दां स्पाइडर्स 40000 की चूडंडि 4 डोर फ्रिज वस्तुंदी ఇంకా అందుకేనేమో ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటే ఫ్రీగా ఫ్రిజ్లు అన్నీ ఇస్తారు మొత్తం ఫర్నిచర్ తో ఈ మాత్రం ఇగోండి 100 250 అంత ఒకటిని అన్ని కన్నాల బకెట్లే మామూలుగా స్నానాల బకెట్లు మాత్రం దొరకవు అన్నమాట అసలు దొరకవు స్నానాలకి మామూలుగా పెద్ద పెద్ద టబ్బుల్లట్టు తీసుకోవాలి మన వైపు సామాలు దాచుకుంటాం కదా అలాంటివి తీసుకోవాలన్నమాట బకెట్ కావాలంటే ఇగో ఇవి విడిచిన బట్టలేసిన బకెట్లు ఇవి మామూలుగా కన్నాలు ఉన్నాయి కన్నాలు లేకుండా అయితే బకెట్లు దొరకవు నేను ఎన్నిసార్లు చూసాను ఎంత లక్క వెతికానంటే అంత లక్క వెతికాను నార్మల్ గా బాతింగ్ బకెట్స్ దొరుకుతాయేమో అని ఈవెన్ జగ్గులు జగ్గులు కూడా దొరకవు ఇవి ఇక్కడ ఫుల్ పాత్రలు వంట సామాన్లు రకరకాలు ఉన్నాయి నాన్ స్టిక్ అన్నిని ఈ థాయిలాండ్ ఇల్లులో ఖచ్చితంగా ఇండక్షన్ పొయ్యి కరెంట్ పొయ్యి వాడాలి కాబట్టి వాటి మీదకి వేరే సామాన్లు అన్నమాట ఏ సామాన్లు పడితే ఆ సామాన్లు పనికి రావు అదో పెద్ద తలనొప్పి చెప్పాలంటే ఇంకొండి అన్ని లాగా ఇండక్షన్ వే వాడాలి మోస్ట్లీ ఇవి కొని పారిసీ కొని పారిసీ ఇంకా అన్నాలన్నమాట ఎక్కువ రోల్ రావు మెయిన్ ఇవి వాడకం కానీ కాస్ట్ మాత్రం విపరీతం చక్కగా మన స్టీల్ స్టీల్ సామాలే చాలా బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ సామాలు కతై పంచేవు ఇదిగోండి ఇదొకటి తీసుకుందాము ఇది తక్కువే పడుతుంది ఇది 650 పడుతుంది ఇది అంటే ఇక్కడ డబ్బుల్లో 299 బాతులు అంటే 650 పడుతుంది ఇదొకటి పెడదాము మనకి చాలా ఇంపార్టెంట్ కటింగ్ బోర్డ్ ఈ సైజ్ సరిపోద్ది ఇదొకటి తీసుకుందాం ఇవి పెట్టమ్మా ఇవి అయితే అక్కడ చాకులతోనే ఉన్నాయి ఇవి ఇది 650 బ్యాంకాక్ లో రుబ్రోల్ రుబ్రోల్ ఇది దగ్గర దగ్గర 1500 ఎంత పడుతుంది ఇక్కడ డబ్బులు ఏంటంటే 699 బాతులు కానీ గొప్ప బరువు ఉంది రాయా ఇందులో ఏ పచ్చడి దంచుకున్నా ఏది దంచుకున్నా గానీ అదిరిపోద్ది టేస్ట్ ఇక్కడ వాళ్ళు సలాడ్లు గట్ట చేస్తారన్నమాట దంచుతారు తగ బాగున్నాయి ఒకటి తీసుకోవాలి అసలు ఎంత బాగుంటాయి ఈ రాయలు దంచుకోవడానికి ఇది మన ఇషాన్ గాడి అంత బరువు ఉంది ఇది ఈనాడు గాని కొన్నాం అనుకోండి గబుక్ మన ఇండియా వెళ్ళిపోయినా ఏడ్ చేస్తాం గానీ ఇక్కడ వీళ్ళకి వదిలేయడమే అన్నమాట మరి పట్టుకెళ్దాం కూడా అవ్వదు పెట్టేద్దాం ఇంకా చిన్న చిన్న కూడా ఇల్లువేవో చెక్క పాత్రలు ఉన్నాయి ఇక్కడ 700 పడుతుంది ఇది బాగున్నది చపాతీల ట్రేలు గట్ట కాదు చపాతీల ట్రేలు ఇక్కడ దొరకవేమో మరి ఇత్తడి ఇత్తడి గరిట్లు మామూలుగా ఇవి ఏంటంటే మనం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కొనుక్కున్నాం అంటే అందులో వాడడానికి మనకు వస్తాయి అన్నమాట ఈ అలాంటివి అనుకోండి ఇలా నాన్ స్టిక్లో వాడేసి గోకిసా ఉంటే మొత్తం 3 రోజులకే పోతాయి అవి రేట్లు అయితే ఇవి దగ్గర దగ్గర 400 పడుతున్నాయి ఇవి రేట్లు ఒకటిని కానీ బాగున్నాయి భలే అంటే భలే ఉన్నాయి క్వాలిటీ వీళ్ళ కింద 100 రూపాయలు ఉన్నాయి అండి తీసుకుందానండి ఒకటి ఒడియాలకి అండి కూరలు కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఇది సట్రాముల్లో ఉంటే బాగున్నావు పెద్ద పెద్ద సట్రాములు దొరకవు మెయిన్ ఏ 39 ఇది 199 ఈ కింద రేట్లు చూసుకొని అనేసుకుంటున్నాను ఒడియాలకి కావాలి మంచిది 1300 ఇది ఎంత బాగుంది చూడండి చిన్న ఇత్తరకలయి కదా ఇది మన ఇండక్షన్ పనికిరాదు ఇందులో ఈ ఇత్తరలోనే ఇండక్షన్కి దించలేనట్టు ఉన్నారు ఇంకా సామాలు బాగున్నాయి ప్లేట్లు పళ్ళెలు అన్నీ ఉన్నాయి అబ్బా ఇచ్చోండి ఇది ఇది తక్కువ ఇది దీనికన్నా ఇదే తక్కువ ఇంకా ఇట్లా వండుకోవచ్చు అంటారా ఏ ఇది ప్లాస్టిక్ ఇత్తరేనా ఆ ఇత్తరే ఇది 800 పడుతుంది ఇది ఏంటి ఇది తక్కువ అండి ఇది బాగా చూడండి 350 బాత్ అంటే అంత 800 ఇది 800 పడుతుంది మాడిపోద్ది అంటారు ఇందులో ఉంటే ఇవి చూడగానే మేము ఇత్తరు అనుకున్నాము ఇత్తరు కాదట ఇవి పోర్చుగీస్ పోర్చుగీస్ గోల్డ్ సామాలు వంట సామాలు
ఎంత బాగుంది దల్చరు ఉన్నాయి కదా గ్లాసులు చాలా బాగున్నాయి ఎంత పడుతున్నాయో ఇవి గోల్డెన్ గ్లాస్ ఆ గ్లాస్ లోనే ఇంకో మోడల్ ఇల్లిచ్చండి ఇది వెరైటీ ఉంది ఒక పక్కే వచ్చింది చార్కి తాళిం పెట్టుకోవడానికేమో ఈ సిరమిక్ బౌల్స్ తీసుకున్నా ఇవి మాత్రం మనకి చాలా ఈ ప్లాస్టిక్ ఇవి ఇక్కడ ఇది సిరమిక్ ఈ పింగాని బౌల్స్ తీసుకుందాం పింగాని బౌల్స్ మాత్రం బాగా వాడతాం మేము పగిలిపోయినా కానీ అలా కొంటూనే ఉంటాం అన్నమాట ఓడతారో తోట ఓడతారో తోటి ఎందుకంటే ఇవి ఎంత వాడినా పర్లేదు ఏం అవ్వదు ఈ సిల్వర్లు ప్లాస్టిక్లే కొంచెం డేంజర్ కానీ స్టీలు సిరమిక్ చాలా బెస్ట్ ఇవి బాగున్నాయి సూప్ తాగడానికి పిల్లలు సూప్ ఇవ్వడానికి అంటే బాగుంటాయి ఇవి వేద్దాం ఇది కాట్లో పెట్టేద్దాం ఇవి జాగ్రత్తగా ఒకటి ఇది 150 రూపాయలు ఎంత పడుతుంది ఇది ఏటివి భలే ఉన్నాయి కూర ప్లేట్లా మామూలు హోటల్లో ఇస్తారు కదా మనకి ఈ చట్నీలు వేసి చట్నీలు కూరలు పప్పులు అన్నీ వేసి బాగున్నాయి ఇవి కూడా దొరుకుతున్నాయి ఈ గ్లాస్ బాటిల్ ఒకటి తీసుకుందాము చాలా బాగుంది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది 250 రూపాయలు ఇది 99 బాతులు ఇది ఒకటి పెడతాము పడిపోతావు బెడ్షీట్స్ అవన్నీ కింద ఉంటాయి అన్నమాట అవి కూడా ఒకసారి చూసి తలగాళ్ళు కూడా ఇవ్వలేదు ఓనరు తలగాళ్ళు కూడా కొనుక్కోవాలి చాక్లెట్ చాక్లెట్ अन्नी फुल ऑफरले ऑफरलु मोत्तम अन्नी एक्कड चूसि चूडंडि येलो टैग बोर्ड्स पेट्टारु अवन्नी ऑफरले इंका क्रिस्मस् कैते इंका विपरीतं पेड़तारु ऑफर्स ये कप्पुलु ग्लासुलु पेट्टारु 20 बातले 45 रूपायलु ई बौल्स कूडा 20 बातले एटि ए बाने उन्नायि कदा पैन इंक कास्ट लो उन्नायि इगोंडि तलगाळ्ळु तलगाळ्ळु बागुन्नायि ఇదొకటి కొన్నాం ఓనర్ యూజువల్ గా అయితే మామూలుగా బెడ్ తో పాటు తలగాళ్ళు కూడా ఇస్తారు ఎప్పుడును పిల్లోస్ కూడా ఇస్తారు కాకపోతే ఈసారి ఓనర్ అసలు పిల్లోస్ కూడా మనల్ని కొనుక్కోమన్నమాట ఆవిడ ఇవ్వలేదు ఇంకా పిల్లోస్ బెడ్ షీట్స్ అన్ని కొనుక్కోవాలి ఇవిడ ఏట ఇవ్వలేదు ఇగోండి ఈ పిల్లోస్ కొనిసుకుందాం ఇవి తలగాళ్ళలో రెండు ఇంకా బెడ్ షీట్స్ తీసుకుందాం ఇల్లి ఏ రాయిషన్ రా ఇక్కడ పిల్లోస్ వెరైటీ ఉంది అంతా ఇదేనా 5x6 ఎంత కాస్ట్ ఉన్నాయి ఎక్కడ కూర్చోాలి ఏడి ఇక్కడ కూర్చోాలనిపిస్తుందట పేట కొంటున్నాననేసి మరి కూర్చో కొంటున్నారని షాపులో కూర్చోాలి ఇంటికి కూర్చోవచ్చులే ఏ రా నువ్వు నువ్వు ఈ రాకం పేట వేస్తాడు ఇక్కడ జిప్పుడు పెందులే నీకు అచ్చచ్చే ఒరే కొత్త ప్యాంట్ రా ఏ తలగాళ్ళేటి బ్యాగులతో వచ్చే వెరైటీగా బాగున్నాయి కానీ 1200 ఎంత పడుతున్నాయి ఇవి ఇదంత ఇది 500 ఏవి బెడ్షీట్స్ ఓహో మొత్తం అలా చిన్న చిన్న పెట్టిలతో సర్దిశారు బెడ్షీట్స్ అన్నీని మనం ఇలా పైన కలర్ చూసుకొని బయట సైజ్ ఉంటుంది సైజ్ చూసుకొని తీసుకోవడమే ఇంకా ఇగోండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా చూడొచ్చా ఏ బాగున్నట్టు ఉన్నాయి క్లాత్ మంచి షైనీగా చూద్దాం ఇంకేమైనా మంచి డిజైన్లు ఉంటాయో చూద్దాం ఇగోండి ఇక్కడ ఇవన్నీ రకరకాలు ఇవి ఇంకా ఇది ఒకటి చాలా రకాలు ఉన్నాయి అలాగా ఇవా 550 బాత 550 అంటే దగ్గర దగ్గర 1200 అలా పడుతుంది బెడ్షీట్ ఇలా ఉంటుంది బెడ్షీట్ నాకు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట 1200 కాపుతుంది ఇది కానీ క్లాత్ అది చాలా బాగుంటుంది ఈ బెడ్షీట్ కలర్ చూడండి అసలు అదిరిపోయింది అసలు చాలా బాగుంది ఫోటో అయితే ఇలా ఉంటుంది మామూలు బెడ్షీట్ ఇంకా మన సామాన్లన్నీ పైన ఉన్నాయి అవి ఇవి కలిపి బిల్ వేయించాలన్నమాట బిల్ వేయించి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాలి ఈ సామాన్లన్నీ మోసుకొని వెళ్ళాలంటే మరి ఇట్టి నుంచి బస్సు ఎక్కడం అవ్వదు ట్యాక్సీ కట్టించుకొని వెళ్ళిపోదాం శుభ్రంగా స్టూల్స్ కూడా కొన్నాము ఈ రెండు స్టూల్స్ను ఇది 50 బాతులు 120 రూపాయలు ఇది 100 బాతులు 250 రూపాయలు ఒరే ఆగ్రా ఒరే బిల్ వేయించాలి రాగ్రా మెయిన్ ఈ పిల్లలకి గాయలేపోతాం అనమాట మామూలుగా ఇక్కడ గ్రాసరీస్ కానీ మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట ఫిష్ మీట్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఆర్గానిక్ దొరుకుతాయి అవన్నీ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి సార్ వచ్చేటప్పుడు షాపింగ్ ఖచ్చితంగా అది కూడా షూట్ చేసి పెడతాను వీళ్ళని కాయలేకపోతున్నాను బుడ్డోళ్ళు షాపింగ్ వచ్చానంటే ఇవి సగం బుడ్డోళ్ళతోనే అయిపోతాయి టైం అంతా దారాయిషన్ నీకు అదే వద్దు మరి కాయకులు బిల్లు కొట్టడంలో బిజీగా ఉన్నారు ఏ టైం అవుద్దో ఏటో మనం ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్.